Hi friends, welcome to our channel. Friends, ఎలాగైతే ఈ రోజు నిఫ్టీ 16000 రీచ్ చేసింది అయితే మనం నిన్న అనుకున్నట్టు ఏదైతే ఈ సెల్ జోన్ ఉందో ఈ సెల్ జోన్ పైన సస్టైన్ అయితేనే ఫర్దర్ గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం అయితే ఇవాళ మీరు గమనిస్తే చూడండి నిన్న మార్కెట్ క్లోజింగ్ హై వచ్చేసి మనకి 15900 ఈ సెల్ జోన్ యొక్క లోయర్ లెవెల్ దగ్గర హైని టచ్ చేసిన తర్వాత క్లోజింగ్ కూడా దగ్గరలో క్లోజ్ అయింది ఇవాళ ఓపెన్ కూడా చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్ ఏదైతే మనం సెల్ జోన్ అనుకున్నావు ఆ సెల్ జోన్లో ఓపెన్ అయింది కానీ ఇక్కడ చూడండి గ్యాప్ ఏదైందో ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి ఆ ప్లేస్లో ఉన్న ఆర్డర్స్ని టచ్ చేయకుండా మార్కెట్ సెల్ ఆర్డర్స్ని ఎక్కడైతే క్లియర్ అయిపోతూ వెళ్ళినాయో ఆ బై ఆర్డర్స్ని చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఎవరైతే ఈ క్యాండిల్ని ఇక్కడ ఈ గ్యాప్ని చూసుకుంటే ఎక్కడైతే మార్కెట్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని టచ్ చేయకుండా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది ఎప్పుడైతే ఇవాళ మీరు ఇంకోటి కూడా గమనిస్తే ఆల్మోస్ట్ ఓపెనింగ్స్ కూడా హై పడింది తర్వాత దాన్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేసిన తర్వాత ఎప్పుడైతే ఓపెనింగ్స్ కూడా హైని కూడా బ్రేక్ చేసిందో మార్కెట్లో చూడండి ఓపెనింగ్స్ కూడా హై పడింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా తర్వాత ఎప్పుడైతే ఓపెనింగ్స్ కూడా హైని బ్రేక్ చేసిందో మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చి ఎప్పుడైతే ఈ సెల్జన్ యొక్క 15952 ఆ రేంజ్ని బ్రేక్ చేసిందో మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చింది అప్ సైడ్ వెళ్ళింది మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ ఒకసారి చూడండి అలాగే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సస్టెండ్ అయ్యి ఆ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళింది ఫర్దర్గా చూస్తే మార్కెట్లో ఇంత కన్సల్టేషన్ జరిగింది ప్లస్ మనం కూడా అనుకున్నాం ఎఫ్ఐఎస్ కంటిన్యూగా 3 to 4 to 5 months సెల్లింగ్లో ఉంటారు తర్వాత మళ్ళీ బయింగ్లోకి వస్తారని అయితే ఇప్పుడు జరిగిన బయింగ్ అనేది ఈ మొత్తం జరిగిన ఏదైతే సెల్ చేశారో దాన్ని కవర్ చేయడానికి జరిగిన బయింగా లేకపోతే ఆర్డర్స్తో మంచి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తానికి చేసిన భయంగా అనేది ఫర్దర్గా 1 or 2 days మనకు తెలుస్తుంది ఈ వీక్లో అయితే నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే 16159 అలాగే 16238 అలాగే 16317 ఇవి మనకు నెక్స్ట్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు నిఫ్టీలో ఏదైతే మనం నిఫ్టీ వీక్లీ లెవెల్స్ ఇచ్చుకున్నామో అలాగే మంత్లీ లెవెల్స్ ఇచ్చామో టార్గెట్స్ రీచ్ అయిపోయింది నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ అనేవి ఇవి అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇక్కడ మీకు గమనిస్తే 15800 ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే 15900 అలాగే 15800 ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది టచ్ చేయడానికి ఆ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా ఇలా పెరుగుకుంటూ పోకుండా ఒకవేళ వెళ్ళినా కూడా సడన్గా ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ క్లోజింగ్ అనేది సస్టెండ్ అవుతుందా లేకపోతే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కింద తీసుకొస్తారా అనేది చూడాలి నెక్స్ట్ ఈ వీక్లో ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంట్రాడేకి సంబంధించి చూస్తే ఇంట్రాడేలో రేంజ్ అనేది మనకి నిఫ్టీలో ఎక్కువగా వచ్చింది 235 points వచ్చింది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం మార్కెట్ రేంజ్ తక్కువ వచ్చింది ఒకవేళ మార్కెట్లో కనుక మూమెంట్ రాకపోతే లాస్ట్ 2 days బ్యాక్ వీడియోలో కూడా చెప్పుకున్నాం రేంజ్ తక్కువ వచ్చింది మార్కెట్లో కనుక మూమెంట్ వస్తే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ నిన్న మూమెంట్ రాకపోతే రేపు మూమెంట్ వస్తుంది అనుకున్నాం ఇవాళ మూమెంట్ వచ్చింది మార్కెట్ మూవ్ అయింది అలాగే రేంజ్ వచ్చేసి ఎక్కువగా ఉంది కాబట్టి 16065 ఇది బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది దీని పైన కనుక సస్టెండ్ అయితే మార్కెట్ 16215 అనేది మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా బై ఆర్డర్స్ ఎక్స్ కూడా అయితే 16255 అలాగే 16296 అనేది మనం అప్ సైడ్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు అయితే చూడండి ఇక్కడ మార్కెట్ అనేది మన బ్రేక్అవుట్ లెవెల్ పైన క్లోజ్ అయింది అంటే మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే 16065 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 15914 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది సపోర్ట్ బ్రేక్ అయితే 15872 15831 మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో టచ్ చేస్తే అనుకున్నా ఆ లెవెల్స్ కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అయితే మార్కెట్ కంటిన్యూగా మీరు ప్రీవియస్గా చూస్తే కూడా మార్కెట్ పెరుగుతూ స్టార్ట్ చేస్తే అంటే హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ మూవ్ అవుతూ పైకి వెళ్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 months కన్సల్టేషన్లో ఉంది కాబట్టి మార్కెట్ మూమెంట్ కూడా స్లోగా ఉంది ఇన్ని రోజులు అయితే మంచి మూమెంట్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అయితే ఇప్పుడు ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే 15900 16000 ఎక్కువ స్ట్రాడల్స్ క్రియేట్ అయినాయి కాబట్టి అంటే 16000 కూడా స్ట్రాడల్ క్రియేట్ అయింది కాబట్టి మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం చూడండి ఎందుకంటే ఓఏ కూడా చూస్తే ఈ రెండింటిలో ఎక్కువగా క్రియేట్ అయింది ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా అలాగే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ చూడండి ఏదైతే మనం బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నామో ఓవరాల్గా బై జోన్ సెల్ జోన్లో 35250 ఆ రేంజ్కి వచ్చింది ఆ రేంజ్కి వచ్చి మార్కెట్ మళ్ళీ అక్కడ క్లోజ్ అయింది రేపు మరొక మార్కెట్ ఈ 35250 పైన ఓపెన్ అయితే ఈ 35250 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది దీనిపైన కనుక మార్కెట్ సస్టెండ్ అవ్వగలిగితే 35811 అలాగే 35950 అనేవి మనం అప్ సైడ్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు అంటే రేపు వస్తుందా ఒక 1 or 2 days వస్తుందా అంటే మార్కెట్లో ఈ సస్టెండ్ అవటాన్ని బట్టి మనకు ఉంటుంది అలాగే మార్కెట్
ఒకవేళ ఇక్కడ పైన సస్టైన్ కాలేకపోతే మళ్ళీ మార్కెట్ అనేది 34820 34520 ఈ రేంజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనం లాస్ట్ మంత్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, రెండు ఇండెక్సెస్లు మనకి అప్సైడ్ వెళ్తున్నప్పుడు రెండు కూడా ఆల్ టైమ్ హై క్రియేట్ చేయాలి. అయితే లాస్ట్ టైం కూడా నిఫ్టీ క్రియేట్ చేసింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. మళ్ళీ నిఫ్టీ కిందకు వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ బై జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళినా కూడా బ్యాంక్ నిఫ్టీ అంతగా పర్ఫామ్ చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన మూమెంట్ అనేది పర్ఫెక్టే కాలేదని ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో వచ్చే మూమెంట్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే ఇంట్రాడేకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీలో చూస్తే చూడండి ఫ్రెండ్స్, 595 పాయింట్స్ రేంజ్ వచ్చింది. అంటే ఇందులో కూడా సైడ్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు మంచి మూమెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ డే సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే 35032 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 35415 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఫర్దర్గా 35517 35620 అనేవి మనం అప్సైడ్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు లేదా రెసిస్టెన్స్గా చూడవచ్చు. 35032 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే ఫర్దర్గా 34649 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది. సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా సిలాటస్ ఎగ్జిక్యూట్ అయితే 34545 34442 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కూడా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ బట్టి చూస్తే అయితే నిఫ్టీలో కూడా అదేవిధంగా మూమెంట్ వస్తుంది కాబట్టి కన్సల్టేషన్ నుంచి మార్కెట్ మంచి అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా కన్సల్టేషన్లో అవుతుందా అనేది ఈ వీక్లో మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్, క్యాండిల్స్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.